ఆ నాయకులు ఏకంగా పార్టీ అధ్యక్షుడినే వెన్నుపోటు పొడిచేశారా అంతా బాగుందని పైకి ఇస్తూనే లోపల చేయాల్సిన పని చేసేసారా కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కారణాలేంటి అది ప్రత్యర్థుల బలమా లేక పార్టీ బలహీనత ఎవరిని బాధ్యులుగా భావిస్తోంది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అసలు కామారెడ్డి కట్టప్పలెవరు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతుందట ఆ పార్టీ కేడర్ రాష్ట్రంలో అధికారం పోవడం ఒక ఎత్తైతే కామారెడ్డి ఓటమిని మరో ఎత్తుగా చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు పార్టీ నేతలు తెలంగాణ ఉద్యమ తొలి కామారెడ్డి నియోజకవర్గం బ్రిగేడియర్ గా పనిచేశారు లోకల్ గా చాలా గ్రామాల్లో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయట ఆ ధీమాతోనే గజ్వెల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారట ఆయన నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయ బాధ్యతల్ని స్థానిక ముఖ్య నేతలకు అప్పగించారు అంతవరకు బాగానే ఉన్నా సమన్వయం చేసుకోవాల్సిన స్థానిక నాయకులు ఆధిపత్య పోరుకు తెరలేపడంతో మొదటికే మోసం వచ్చిందంటున్నారు ఒకరిద్దరు నేతలు కేసీఆర్ గెలుపు కంటే ఓటమి కోసం తీవ్రంగా కష్టపడ్డారని స్థానికంగా సోషల్ మీడియా యుద్దం జరుగుతోంది కామారెడ్డిలో తొలి రోజు ప్రచారానికి వచ్చిన కేటీఆర్ విషయాన్ని గ్రహించి వార్నింగ్ ఇచ్చినా వర్కౌట్ కాలేదంటున్నారు స్వయంగా కేసీఆర్ సైతం ఓ సమావేశంలో విషయాన్ని ప్రస్తావించి మీరంతా కలిసి పనిచేయాలని సూచించారట అయినా మారకుండా గట్టి ప్రత్యర్థులు ఉన్న చోట ఎవరికి వారే పని చేయడంతోనే తేడా కొట్టిందన్న విశ్లేషణలు ఎక్కువగా ఉన్నాయి ఒకరిద్దరు నేతలు మాత్రం పైకి అంతా బాగుంది అందరం కలిసే ఉన్నామంటూనే చేయాల్సిన పని చేశారన్న టాక్ సైతం ఉందే ప్రత్యర్థుల బలం కంటే సొంత నాయకుల వైఖరి వల్లే కేసీఆర్ ఓడిపోవలసి వచ్చిందని బాహాటంగానే అంటున్నారు కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులు మరీ ముఖ్యంగా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో కేసీఆర్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట అందుకే పూర్తిస్థాయి పోస్టుమార్టం మొదలైందంటున్నాయి హంగు ఆర్భాటం అన్ని రకాల బలాలు ఉన్నా గెలవలేదంటే అందుకు ఖచ్చితంగా స్థానిక నాయకుల వైఖరే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసిందే ప్రధానంగా నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ముఖ్యనేతల వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న మాట పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం ఇష్టం లేని సదరు నాయకులు పార్టీని గాలికొదిలేశారట ఎన్నికల టైంలో మండల స్థాయి నేతలు పలువురు పార్టీ వీడుతున్నా పట్టించుకోకుండా వదిలేశారట కామారెడ్డి పట్టణంలో ప్రభావం చూపే ఒకరిద్దరు నాయకులను సైతం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలోకి సాగనంపారు అనే చర్చ సైతం జరుగుతోంది పార్టీ ఇచ్చిన ఫండ్ను సైతం సరిగ్గా ఖర్చు చేయలేదని పోల్ మేనేజ్మెంట్లో సైతం చేతివాటం ప్రదర్శించారని పార్టీ ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది సీఎం పోటీ చేస్తుండటంతో కొన్ని వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయని వాళ్లకు మొండిచేయి చూపడంతో ఓటు మళ్లిందని అంటున్నారు పైగా మేమే గెలుస్తున్నాం అని అతి విశ్వాసం సైతం కొంప ముంచిందన్న మాటలు వినిపిస్తున్నాయి ఈ ఫలితం కేసీఆర్ కు సైతం షాక్ ఇచ్చిందని ఒకవైపు తన కోసం పనిచేసిన వారిని అభినందిస్తూనే మరోవైపు కట్టపల సంగతి తేల్చే పని మొదలు పెట్టారట ఫైనల్గా ఎవరి పేర్లు బయటికి వస్తాయో ఎవరి మీద చర్యలు ఉంటాయో చూడాలి